తులసీ కథ. ఇది ఒక తులసి కథ. మన అరికపూడి కౌసల్యాదేవి గారి చిన్న నవల నవలిక. ఒకే ఎపిసోడ్లో అయిపోతుంది. ఇలాంటి నవలికలు రోజుకొకటి చదువుతాను ఇక మీదట. మీకు చాలా నచ్చుతుంది. ఒక అబల చేసిన పోరాటం సమాజంతో ఆమె తన ప్రత్యర్థులందరినీ ఎలా దెబ్బకొట్టిందో నవల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. పిల్లలు ఇక పుట్టరని దామోదరం భార్యని వదిలేశాడట. ప్రొఫెసర్ దామోదరాన్ని కానీ తులసిని కానీ ఎరుగున్నవారు నలుగురు ఒకచోట చేరితే సమయమంతా ఆ విషయం మాట్లాడుకోవటంతోనే గడిచిపోతోంది ఈ మధ్యన. ఇటువంటి వార్తలను సృష్టి ఆదిగా అడపాదడపా ప్రతి ఒక్కరూ వింటున్నప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడే కొత్తగా మాట్లాడుకోవడం విడ్డూరంగా వినడం పరిపాటి. తులసితో ప్రాణస్నేహం లేకపోయినా మంచి పరిచయమే ఉన్నది నాకు. మంచి మనిషి అనిపించగలిగే ప్రవర్తన తీరు మాటగల వ్యక్తి. చెడు నడత ఏమీ ఉన్నట్లు అనిపించదు మరి. అయినా మంచివారందరి జీవితాలు మంచిగా సుఖంగా సాగుతాయని ఏముంది? అందున మన సమాజంలో పుట్టింటి వాళ్ళు ఏమంత ఉన్నవాళ్ళు కాదు. తులసికా పెద్ద చదువు సంధ్యలు లేవు, ఎలా బ్రతుకుతుందో పాపం ఇక అన్నది మిసెస్ రావు ఒకనాడు. ఏముంది, వదిలేసిన వాడు చచ్చినట్లు మనోవర్తి ఇచ్చుకోవాలిగా, ఇస్తాడు అన్నది సవితా బెనర్జీ తీర్మానించినట్టే. అతడా ప్రవరాక్యుడేమీ కాదు, పైగా శ్రీకృష్ణుడు కూడా. ఈమెకా పెళ్ళయి 6 ఏళ్ళైనా ఇంకా పిల్లలు లేరు. అతడు తొందరపడ్డా ఈమె తొందరపడి వెళ్ళిపోవడం ఏమిటి? తనకున్న లోపానికి ఏదో అక్కడే పడుండాలి కానీ. లోకనాథం భార్య కమలానాథం తన అమూల్య అభిప్రాయాన్ని సెలవిచ్చింది. కాదు మరి, మొగుడికే ఉంది, 3 నాటికల్లా మరొకత్తె దొరుకుతుంది. మిసెస్ రావు సమర్థించింది. శ్యామలా శర్మ పకపకా నవ్వింది. అయ్యో, మీకు తెలియదేమిటండి, ఇదివరకే దొరికింది, అతడితో పాటు లెక్చరర్ అట, అది కూడా అక్కడే. తోటి వాళ్ళై ఉండి సాటి స్త్రీ కష్టాన్ని ఎంత కులాసాగా నవ్వుకుంటూ వ్యాఖ్యానిస్తున్నారోనని నా మనసు ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. అవునండి, ఆశ్చర్యంగా బొగ్గలు నొక్కుకుంది ఒక ఆవిడ. ఇంత చదువుకుని అంతా ఉద్యోగం వెలిగిస్తూ దానికి వీడే కానీ దొరకలేదా? ఆ కాలేజీలో పిల్లలకి కూడా ఇలాంటి పాఠాలే నేర్పుతోందేమో. చీ, ఈ చదువుకుని పెళ్ళి పటాకులు లేకుండా పడున్న ఆడవాళ్ళు ఎంతకైనా తెగించి కొంపలు మాపుతారనుకోండి. ఒకటి సంసారాన్ని కూల్చి దానింట్లో దీపం వెలిగించుకుంటే అది నిలుస్తుందంటారా? సంభాషణ కొత్తదారులు త్రొక్కింది. తులసి పట్ల నాకెంతైనా సానుభూతి ఉంది కానీ ఆమె ప్రస్తుతం ఎక్కడుంటున్నదో తెలియదు. అయినా పొత్తిగా ఇటువంటి పరిస్థితిలో ఎలా పరామర్శించటం? ఏమని సానుభూతి పలకడం? తనతో కలిసి మెలిసి స్నేహంగా ప్రవర్తించిన సాటి స్త్రీలే ఇంత లోకు చేసి మాట్లాడుతున్నారని తెలిస్తే తులసి ఏ ఆత్మహత్యకో తలపడదా? భర్త పరిత్యజించడం కంటే ఘోరం కదా ఈ కఠోర పరిహాసోక్తులు. దామోదరం కూడా మొహం చాటు వేశాడు. మా ఇంటి ఛాయలకే రావటం లేదు. విషయం పాతబడే వరకు పాత స్నేహితులందరినీ తప్పించుకు తిరుగుతాడనుకుంటాను అన్నాడాయన ఒకనాడు. మొన్నొకనాడు బజార్లో ఎదురై చూడనట్లు వెళ్ళిపోయాడు అన్నారు. తులసి ఏమైందో ఏమైనా తెలుసా అడిగాను నేను. ఏమో తెలియదు కానీ లోకంలో అనేకం జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ అదే ఆలోచన ఇక నీకు, మరిచిపో. ఆలోచించి ఆలోచించి అట్టే మతి పోగొట్టుకోకు అన్నారు. ఏవైనా కొత్త కథావస్తువు దొరుకుతుందనేమో అంటూ తన స్నేహితులు నవ్వారు. మర్చిపో అనడం సులభమే కానీ మరవడం నాకు సాధ్యమా? మాటిమాటికి ఆమె వచ్చి ఆలోచనలు నడుమ నిలుస్తున్నది. కష్టకాలంలో ఉన్నవారిపై కనికరం లేకుండా కాలక్షేపం కోసం కారుకూతలు కూసే నాగరికురాండ్ర సమావేశాలలో సాధారణంగా కూర్చోను. అందువల్లనే నాకు ఇక ఏ వివరాలు తెలియరాలేదు. బాబుకు విపరీతంగా జ్వరం వచ్చి తగ్గింది. ఎంతైనా కంగారు పడ్డాం 2 రోజులు. ఒకనాడైతే మరీ కన్ను ఎరగకుండా పడి ఉండి ఏవేవో కలవరిస్తుంటే నా ప్రాణాలు ఎగిరిపోయాయి. ఇవాళ పిక్చర్కి వెళ్దామన్నారు ఆఫీసు నుంచి వచ్చి. బాబుకు జ్వరం బాగా తగ్గింది, కులాసాగా ఉన్నాడు. ఏ, నీకేవైనా వేరే పనుందా అన్నారు నేను మాట్లాడకపోవటం చూసి. బాబుని ఆలయానికి తీసుకెళ్దామని మొన్న జ్వరం వచ్చినప్పుడు అనుకున్నాను. ఆ ముఖంలో రంగులు ఎలా మారుతాయో తెలుసు కనుక నేనటు చూడకుండానే చెప్పాను. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఉపన్యాసానికి నాందిగా వినవచ్చింది. అయితే డాక్టర్కు అంత బిల్లెందుకు చెల్లించినట్టు? అప్పుడే తీసుకెళ్లలేకపోయావు గుళ్ళోకి. నేను మాట్లాడలేదు.
మనం మందులు వేశాం, సేవ చేశాం, తగ్గింది. దైవకృప ఉన్నదనుకో, దేవుడు లేడని అనను. కానీ ఆ మందిరంలోనే ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? నీ మనసులో లేడా, నీ ఇంట్లో లేడా? కొన్ని విషయాలలో మేమిద్దరం ఉత్తర దక్షిణ ధృవాలం. అందుకే నేను వాదించదలుచుకోలేదు. నేను ఈ బూట్లు తీసివేసి చెయ్యలేనిప్పుడు. పిల్లల్ని తీసుకుని వెళ్ళి దర్శించుకురా అన్నారు కారు దిగకుండా. ఇది మాకు మామూలే. దైవ దర్శనం చేసుకున్న ప్రశాంతి, సంతోషము ఆవిరిలా ఎగిరిపోయాయి. మందిరం బయటికి వచ్చి ఆంగణంలో కూర్చోగానే అక్కడి వ్యక్తులను చూసి, ఎలా ఉన్నారమ్మా, ఏమిటి విశేషాలు అని అతి చనువు వలకపోస్తూ పలకరించిన ఆ వ్యక్తి తులసి అత్తగారు విద్యాబాయి. నిశ్చింతగా ఏ బాధా వ్యధ లేనట్టు చెబుతున్నాయి ఆరోగ్యంగా ఉన్న ఆ రూపము, నిర్లజ్జగా ఉన్న ఆ నవ్వు. వెంట కూతుళ్ళు ఇంకెవరెవరో ఉన్నారు. బావున్నారా తులసి, ఎలా ఉంది? అప్రయత్నంగానే నా మాటలలో తులసి ప్రసక్తి తొరలిపోయింది. విద్య చింకిచాటంత ముఖము నవ్వు మాసిపోయి మాసిపోయింది తులసి పేరు వింటూనే. కూతురు నుంచి వచ్చింది టకీమని సమాధానం. ఆడది ఎక్కడుంటుంది? అయితే అత్తింటా లేదా పుట్టింటాను? ఏ అలా అడుగుతున్నారే? శల్యపరీక్ష చేస్తున్నట్లే చూడసాగింది నన్ను నకసిక పర్యంతము. ఈ అతి తెలివి, భుజాలు తడుముకోవడం చూస్తే నాకు చిరాకయ్యింది. లోకమంతకు తెలిసిన విషయం నాకు తెలియదనే నా ఈ అమ్మే అభిప్రాయం. అందుకే నేను సంభాషణ అంతం చేయలేదు. ఈ మధ్య తులసి ఎక్కడా రావడమే మానేసింది. దామోదరం గారు కనిపించి కూడా చాలా రోజులైంది. ట్రాన్స్ఫర్ అయ్యిందేమో అనుకుంటున్నాను, అందుకే అడిగాను అన్నాను. తల్లి కూతుళ్ళు ముఖాలు చూసుకున్నారు. బయట నుండి ఉండి కారు హారన్ వినిపిస్తోంది. కూర్చున్నదల్లా విద్యాబాయి ఒక్క ఒదుటిన లేచి నా దగ్గరికి వచ్చింది. రహస్యం చెప్తున్నట్లుగా గుసగుసలు పోతూ అన్నది, మీకు తెలియదనుకుంటాను, మా వాడు రెండో పెళ్లి చేసుకున్నాడమ్మా, అదిగో ఆ పిల్లే, అందుకే గుళ్ళోకి తీసుకొచ్చాను అంటూ కూతుళ్ళ పక్కనే ఉన్న ఓ అతి నాగరికంగా కనపడుతున్న యువతిని చూపింది. యువతి అనే కంటే ప్రౌఢ అంటే ఒప్పుతుందేమో. ముఖంలో ముదిమి బాగా కనిపిస్తోంది. నేను అలాగే కళ్ళప్పగించి చూడసాగాను. విద్యాబాయి ఇంకా చెప్తూనే ఉంది, ఏముందమ్మా, ఇవాళ కాకుంటే రేపైనా నలుగురికి తెలిసేదే కదా, కొట్రాలిని ఎన్నాళ్ళని భరిస్తాడు మొగుడు, వంశాంకరం లేని బ్రతికెందుకు? ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంతా సంతానవతులే. ఇంటా బయట అందరూ పిల్లల్ని వెంట పెట్టుకుని ఎక్కించుకుని తిరుగుతుంటే వాడి కళ్ళల్లో ఎంత దిగులు కురిసేదో, లోపల ఎంత క్రుళ్ళిపోయేవాడో. కన్నతల్లిని నాకమ్మ తెలుసు, ఎవరికి తెలుస్తుంది? లోకమంతా ఆడిపోసుకుంటున్నారంట, ఎవరి బాధ ఎవరికి తెలుస్తుంది లేండి. అంతలో ఆమె కూతురు రమ వచ్చింది. ఎందుకమ్మా అందరికీ అలా సంజాయిషీ చెప్పుకుంటావు? ఎవరి కష్టం ఎవరికి తెలుస్తుంది? ఎవరి ఇష్టం వారిది అంటూ నా వైపు తిరిగి, అయినా మీరే చెప్తురు, ఆడదానికి అంతాహమా? మగవాడిని చూసి చూడనట్టు వదిలేయాలి, లేక తెగే వరకు తాడు లాగుతుందా? తెలివైనది ఎవరితైనా, ఏమాత్రం మెదడున్నా తనకు దగ్గర దాన్ని ఎవతనైనా తానే చూసి ఉండేది. ఏ పొరపచ్చాలు లేకుండా ఇద్దరూ పడి ఉందరు. నేను అసలు ఆ మాట ఎత్తగానే మా అందరిపైన విరుచుకుపడిందనుకోటి. అందుకే కాపురం కూలద్రోసుకుని పోయింది. తులసి మా ఇంటికి తరచూ వస్తుండేది కనుక నేను ఆమె పక్షమనే భావంతో వాళ్ళిలా గోల పెడుతూ అడగనిదే సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారన్నమాట. దామోదరం ఎంత చవట అనిపించింది నాకు మొదటిసారిగా. చవట కానిదే అతడి వ్యక్తిగత విషయంలో తల్లికి అక్కకు అంత అధికారమేమిటి? వాళ్ళింకా ఏమేమో చెప్తూనే ఉన్నారు, కానీ వినటానికి నాకు కంపరంగా ఉంది. అందుకే పని ఉందని చెప్పి వదిలించుకుని బయటపడ్డాను. దైవ దర్శనంతో పాటు పురాణ శ్రవణ పుణ్యం కూడా దక్కించుకుని వచ్చినట్లున్నావే. శ్రీవారి స్వరంలో హేళన కొట్టవచ్చినట్లుగా వినిపిస్తోంది. దామోదరం తల్లి చెల్లెళ్ళు కదూ వాళ్ళు అన్నారు మళ్ళీ. ఆ కొత్త పెళ్ళం కూడా ఉంది వాళ్ళల్లో, చూడండి అన్నాను. అక్కర్లేదులే, నువ్వు తరించావు చాలు, మరో హేళనా బాణం. ఏమిటట, కోడలి కాపురం నిలువున కూల్చిన పాపం కడిగేసుకోవటానికి వచ్చిందటనా? మరో విషమ ప్రశ్న. నాకు విసుగనిపించింది. బాగుంది,
యవత ఎందుకొచ్చిందో నాకేం తెలుసు. మీ పిక్చర్ ప్రోగ్రాం కాదన్నానని మరీ ఇంత చిరాకు ప్రదర్శించాలా? అది కాదోయ్, అలాంటి పాపిష్టి వాళ్ళంతా తమ పాపాలని చూసి చూడనట్లు వదిలేయమంటూ దేవుడికి లంచాలు పెట్టడానికి వస్తుంటే ఈ దొంగ నమస్కారాలు అందుకోలేక దేవుళ్ళు ఏనాడో ఆలయాలు విడిచి పారిపోయారు పత్తా లేకుండా. ఇక నువ్వు ఏమాపించి ఆ ఆలయంలోనికి వెళ్తున్నావు? దేవతా దర్శనానికి బదులు అలాంటి పాపిష్టి ముఖాలు చూస్తున్నావు అంతే కదా. ఈ గొడుగుడు వాద ప్రతివాదాలు అర్థం కాక ఏమిటో డ్రైవర్ మధ్య మధ్య మా ముఖాలు చూస్తున్నాడు. ఇక్కడికొచ్చిన మొదట్లో భాష రాక నానా అవస్థలు పడుతూ తిట్టుకునేదాన్ని, కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇదే బాగుందనిపిస్తుంది. మన గోల ఏమిటో చచ్చినా నౌకర్లకి తెలియదు. ఈ మధ్య కాస్త మరుగున పడిన తులసి తలుపులు మరలా వచ్చి నా మెదడులో ప్రవేశించాయి. అసలు వీళ్ళంతా కలిసి తులసిని ఏమైనా చేసేశారా లేక బ్రతికి ఉందా అనే అనుమానం కూడా కలిగింది నాకు. ఒక్కసారి తులసి కనిపిస్తే బాగుండును, తులసి కనిపిస్తే బాగుండును, పాపం తులసి ఏమైందో అని అనుక్షణం అనుకుని తప్పించిన దానిలల్లా తీరా తులసి కళ్ళెదుట నిలబడగానే అప్రతిభురాలినై మాటలు చేష్టలు దక్కి నిలబడ్డాను. బాబును స్కూల్లో దిగవిడిచి వస్తుంటే ఒక బస్టాప్లో నిలబడ్డ 4-5 మనుషులతో తులసి కనిపించింది. ఆగి చూశాను. ఇంతలో ఆమె నన్ను చూసి తనంతట తానే దగ్గరికి వచ్చి బావున్నారా అని పలకరించింది. ఎలా మాట్లాడాలి, ఏమని ఓదార్చాలి అని లోలోన కలవరపడుతూ కంగారు పడుతున్న నన్ను ఆమె కుశల ప్రశ్న వేసేసరికి కొలది క్షణాలు నిరుత్తురాలయ్యాను. వెంటనే తులసి ముఖం ముడుచుకుపోయింది. నేను తులసినండి అన్నది ఒత్తి పలుకుతూ, మీరు కూడా నాతో మాట్లాడితే పరువు తక్కువగా భావిస్తారనుకోలేదు. వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. చచా, ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపి కూర్చోబెట్టాను. అనుకోకుండా కనిపిస్తే ఉక్కిరి బిక్కిరయ్యాను అంతే. దా, మా ఇంటికి వెళ్దాం, ఏమైనా అర్జెంటు పని కానీ లేదు కదా? లేదులేండి, వస్తాను అని సంతోషంగానే అంగీకరించింది. విషయం మీకు తెలుసుననుకుంటాను అన్నది దారిలో తనే. ఆయన 2 పెళ్లి చేసుకున్నారు అన్నది స్పష్టంగా. కంఠం దీనంగా ఉన్నా స్ఫుటంగా ఉన్నది. అడిగిన వాళ్ళకందరికీ సమాధానాలు చెప్పి చెప్పి కాకుల్లా పొడిచే వాళ్ళందరి తెప్పుళ్ళు విని విని ఈసరికి ఆ మాత్రం దృఢత్వాన్ని పొంది ఉంటుంది అనిపించింది. విన్నాను, చాలా విచారించాను కూడా అన్నాను నెమ్మదిగా బాటపైననే దృష్టి నిగడించి. దీనత్వం తిష్టవేసిన ఆ ముఖంలోకి సూటిగా చూస్తూ మాట్లాడగల దిట్టతను నాలో లేదు. విరక్తిగా నవ్వింది తులసి. ఎవరు విచారించి ఏం చేయగలరు నా కోసం? కనీసం మీకు ఆ మాత్రం సానుభూతి అయినా ఉన్నది నా పైన. ఇంత గౌరవంగా మీ పక్కన కూర్చోబెట్టుకుంటారనుకోలేదు. ఆ మధ్య ఓసారి బట్టల దుకాణంలోకి మిసెస్ రావు, సవితా బెనర్జీ వచ్చారు. నన్ను పురుగును చూసినట్లే చూశారనుకోండి. నాతో మాట్లాడకపోగా నన్ను హేళనగా చూస్తూ వాళ్ళల్లో వాళ్ళేదో చెప్పుకుని నవ్వుకోవడం అన్నది. రకరకాల వేషాలు వేసుకు తిరగడమే కానీ వాళ్ళెప్పుడు మాత్రం ఎక్కడ మాత్రం సభ్యంగా మాట్లాడి ప్రవర్తిస్తారు? అటువంటి వాళ్ళను గురించి ఏమీ బాధపడక్కర్లేదు. ఇంటికి వచ్చాక ఇద్దరం షర్బత్ తాగి కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు మరి అని అడిగాను తులసిని. ఏం చేయగలనో చెప్పండి ఎదురు ప్రశ్నించింది. స్కూల్ ఫైనల్ చదువు కూడా లేదు నాకు అని జీవం లేని నవ్వు నవ్వింది. మీ వాళ్ళెవరు? అర్థోక్తిలోనే ఆపేశాను. మళ్ళీ అదే జీవం లేని నవ్వు. వెళ్ళాను, ఎవ్వరూ రమ్మనలేదు, కష్టంలో ఓదార్చలేదు. అయినా నేనే వెళ్ళాను నా వాళ్ళు అనుకుని. అన్నా వదిలిలే కాదు, తల్లిదండ్రులు కూడా ఎదురు నాకే సలహాలిచ్చారు. ఎలాగో ఓలాగో వాళ్ళు పొమ్మన్నా సరే చూరు పట్టుకుని వేళ్లాడాలి, ఆడదానివి. మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడు అంటూ బుద్ధులు చెప్పారు, సలహాలిచ్చారు. ముళ్ళ మీద ఉన్నట్లు 2 నెలలు గడిపాను. ఇక అక్కడ ఉండలేను. ఎక్కడైనా ఏమైనా దొరక్కపోతుందా అని ఇలా తిరుగుతున్నాను. ఎక్కడో అనాథాశ్రమంలో వంట మనిషి పని ఖాళీగా ఉందట, వెళ్ళి అడుగుదామని బయలుదేరాను ఇవాళ. వింటున్న నాకు కడుపులో దేవినట్లే అయ్యింది. ఎన్నో సందేహాలు అడుగుదామనుకున్నాను, కానీ అడిగి నేను చెయ్యగలిగిందేమున్నది? ఏమడిగితే తులసి ఏ విధంగా అర్థం చేసుకుని బాధపడుతుందో. హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్లు తులసి కలవరపడుతూ లేచింది. అన్నట్లు మీ వారు ఇంటికి భోజనానికి వస్తారేమో అంటూ. అవును, అయితే నన్ను రానిచ్చినందుకు ఏమైనా అంటారేమో, వెళతాను. చచా, అలాంటి నీచ నైజం కాదు అంటూ తిరిగి కూర్చోబెట్టాను చెయ్యి పట్టి. కనీసం టైపో వగైరా వస్తే ఏవైనా ఆయన కంపెనీలోనైనా ప్రయత్నించి ఏదైనా వేయుద్దురేమో. ఏది దారి?
అన్నాను ఆలోచిస్తూ. చూశారా, ఆడదానికి చదువెందుకు అంటారు. ఆ పెళ్లి కోసం ఖర్చు పెట్టిన దాంట్లో నాలుగో వంతైనా నా చదువు మీద వినియోగిస్తే ఈనాడు నాకు ఈ పాటలుండేవా అంటున్న తులసి దుఃఖం ఆపుకోలేకపోయింది. ఇంతవరకు ఆమె ప్రదర్శించిన నిగ్రహం అంతా పోటకమని తెలిసిపోయింది. నిత్యశోకమే కదా ఇక ఈమె బ్రతుకు. అంతలో కారు హారన్ వినవచ్చింది. మరు నిమిషంలోనే ఆయన లోపలికి వచ్చారు. తులసి కంగారుగా లేచి నమస్కరించింది. నమస్కారం, ఎలా ఉన్నారు అడుగుతూ ఎదుట కూర్చున్నారు. ఇలాగే నెమ్మదిగా అన్నది కళ్ళు తుడుచుకుంటూ. భోజనం వడ్డిస్తూ అడిగాను, తులసికి మీరేవైనా పని ఇప్పించగలరా అని. ముఖంలో రంగులు మారిపోతుండగా అన్నారు, ఇంట్లో కూర్చునే వాళ్లకు ఏం పని వస్తుంది బయట? పాపం సాయం చేయాలనే ఉంటుంది కానీ నిస్సహాయం. నిజమే, ఈ రోజుల్లో ఒక సామాన్య యువతికి ఉద్యోగమా? మరే వెర్రివేషాలు వెకిలిపోకడలు ఉన్నదెవరైనా అయితే నాకు ఈ జాలి సానుభూతి ఉండకపోను. కానీ తులసి బుద్ధిమంతనం ఎరిగి ఉన్న నా మనసు మనకెందుకీ గొడవ అని విదిలించలేకపోతున్నది. దామోదరం ఏమివ్వటానికి నిశ్చయమైందట అని అడిగారు మళ్ళీ. నాకు తెలియదన్నాను. పెళ్ళాన్ని వదిలేయడం తేలికే, వదిలేయగానే సరికాదు. విడాకులతో పాటు కోర్టు వారు భరణం కూడా ఇప్పిస్తారు. చస్తాడిప్పుడు ఆ వచ్చే జీతం ఇటు అటు సర్దలేక అన్నారు. అసహ్యం ఉట్టిపడుతుండగా, నిజమే, దామోదరం చేసిన పనిని బుద్ధి ఉన్న ఎవ్వరూ ఆమోదించలేకుండా ఉన్నారు. నేను తులసి భోజనాలకి కూర్చున్నప్పుడు మెల్లగా ఆ సంగతి అడిగాను. అంటే మనోవర్తి మాటేనా మీరడిగేది? ముఖం జేవురించింది. చాలాసేపు మాట్లాడకుండా అన్నం కెలుకుతూ కూర్చుంది. ఎందుకడిగానా అనిపించింది నాకు. చాలాసేపటికి మెల్లగా అన్నది, నేను వేరే భార్యను తెచ్చుకున్నాను, నీతో సంసారం చెయ్యను, నువ్వు అక్కర్లేదు అని నిర్మోహమాటంగా నిర్దయగా బంధం తెచ్చుకున్నవాడి డబ్బుతో కడుపు నింపుకుని బట్ట కట్టదలుచుకోలేదు అక్కయ్య గారు. మా అన్నయ్యతో వదిలితో ఇలాగే అంటే వాళ్ళు హేళన చేశారు. ఎలా బ్రతుకుతావు మరి, ఎల్లకాలం మేమే పోషించమా అంటూ. నేనెవ్వరికీ అక్కరలేదు, ఎవరి డబ్బు నాకు అక్కరలేదు, కళ్ళు కాళ్ళు ఉన్నాయి నాకు, పనిచేసుకు బ్రతుకుతాను. లేనినాడు నన్ను ఆదుకోవటానికి చంబల్ నది ఉన్నది, ఎత్తైన పర్వతాలున్నాయి, లోయలున్నాయి. ఎంతటి అభిమాన యువతి! అప్పుడప్పుడు వస్తుండమన్న నా మాట ప్రకారం వారానికి 10 రోజులకి ఒక్కోసారి రావడం, పనులలో నాకు సాయపడుతూ ఆ రోజంతా ఇక్కడే గడిపి భోజనం చేసి వెళ్తుండటం చేస్తోంది తులసి. ఆ రోజు అలాగే వచ్చింది తులసి. ఆ రాత్రి ఎవరెవరికో డిన్నర్ ఉంది. అంచేత తలమునకలయ్యే పనిలో ఉన్నాను నేను. అమ్మయ్యా వచ్చావా, ఇక నాకు భయం లేదు. 10 మంది కాదు, 100 మందికైనా భోజనాలు పెట్టేయొచ్చు. ఆ ఫ్రిడ్జ్లో బఠానీలు పాలు ఇలా తీసుకురద్దు అన్నాను. సమాధానం రాక అటు తిరిగి చూశాను. కిన్న వదనురాలే నిలిచి ఉంది తులసి. ఏం తులసి, మళ్ళీ ఏం జరిగింది? ఆత్రంగా అడిగాను. ఇవాళ కొంచెం పని ఉంది అక్కయ్య గారు, ఇక్కడ ఉండలేను అన్నది చాలా దీనంగా. పోనీలే, నేను ఎలాగో సర్దుకుంటాను. కానీ అలా ఉన్నావేమిటి, ఒంట్లో బాగుందా? తల వంచుకుని జవాబిచ్చింది. బాగానే ఉంది, నాకు 100 రూపాయలు సర్దగలరా? భగవంతుడు అనుకూలిస్తే తిరిగి ఇవ్వగలను, కానీ నమ్మకం లేదు కదా, అందుకే అప్పుగా అడగడం లేదు. మీరు తప్ప నాకు అడగగలవారు కూడా వేరెవరు అంటున్నా ఆమె కనులు జలపూర్ణాలయ్యాయి. పరీక్షగా చూశాను. లోలోన చాలా అలజడితో ఉన్నట్లుంది ఆమె రూపం. ఏమిటసలు సంగతి? ఇస్తానులే డబ్బు, కానీ దాపరికం లేకుండా చెప్పు. అలా పీట మీద కూర్చో. టీ తాగి నెమ్మది నెమ్మదిగా చెప్పసాగింది తులసి. అనాథాశ్రమంలో వంట పని ఖాళీగా ఉందంటే వెళ్ళాను, దొరికింది. అంత తేలికగా దొరకటం నాకే ఆశ్చర్యం అనిపించింది. తిండి పట్ట అంతా అక్కడే గడిచిపోగా నెలకి 80 రూపాయలు ఇస్తామన్నారు. ఒప్పుకున్నాను. మా అన్నయ్య వదిన తాడెత్తున లేచారు. పరాయి పంచెల్లో వంట పనికి పాకీ పనికి తలకొగలదానవు, మొగిడింట అణిగిమడిగి ఏమోలో దాసిదానిలా పడుంటే కాకపోయిందా? నడు, మేం తీసుకెళ్ళి మీ ఆయన దగ్గర దిగవిడిచి వస్తాం. ఎలాగో నచ్చ చెప్పి, మా ఇంట ఉండి ఇలాంటి కూలీనాలి పనులు చేయడానికి వీల్లేదు అన్నారు. మీరే చెప్పండి అక్కయ్య గారు, నేనేమైనా నా అంత నేను వెళ్ళిపోయానా ఆ ఇంటి నుంచి? దీనంగా చూసింది. అయితే వాళ్లే వెళ్ళిపోమన్నారా? ఇంతవరకు ఈ వివరాలేమీ నాకు తెలియవు, అందుకే సందర్భం తనే తెచ్చింది కనుక అడిగాను. ఆయన తల్లి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఎవరు పెట్టగలిగినంత హింస వాళ్ళు పెట్టారు. నా ఎదుటే దాన్ని, ఆ రెండో పెళ్ళాన్ని ఇంటికి తీసుకురావటం, తల్లి చెల్లెళ్ళు దానికి మర్యాదలు చేయటం, ఇది కూడా సహించాను.
నా తరఫున అడిగి ఆర్పాటం చేసి ఆరళ్ళు పెట్టే సమర్థులెవరూ లేరని వాళ్ళకి తెలిసిపోయింది. నా పుట్టింటి వాళ్ళు నోరు మూసుకు ఊరుకోవడంతో కొట్రాలు వంశాంతకురాలు వేరు పురుగు నిత్యం ఇటువంటి మాటలతోనే సత్కరించేవారు. అన్నిటికీ తిరగమిరింగి ఊరుకున్నాను. నా కర్మ అనుకుని ఎదిరించే బ్రతకలేరని తెలుసు నాకు. ఎన్ని ఉత్తరాలు రాసినా అన్నయ్య గాని నాన్నగారు గాని జవాబియ్యలేదు. ఆడదాని బ్రతికే కష్టాలమయమని ఎన్ని బాధలైనా ఓర్పుతో సహించగలిగినదే అయినట్ట ఆడది అని అమ్మ ఏమేమో రాసింది. ఏం చెయ్యను, నాలో నేనే ఏడ్చి ఊరుకున్నాను. ఎన్నోసార్లు గదిలో ఆయన్ని ప్రాధేయపడి అడిగాను, ఏడిచాను. మొదట్లో మౌనంగా ఉండిపోయేవారు. రాను రాను నిద్రపోనీయకుండా ఏమిటి గోళ అని అనుమానాలతో పీడుస్తున్నావని విసుక్కునేవారు. ఎంత చేసినా ఇంకా ఏదో పని చేయించేది. అర్ధరాత్రి వరకు నా చేత అత్తగారు. ఆడబిడ్డల సతాయింపులు ఎక్కువైపోయాయి. అర్ధరాత్రి వేళకు నేను వెళ్ళేసరికి ఆయన గాఢ నిద్రపోతూ ఉండేవారు. ప్రొద్దున్నే లేచి ఎటో వెళ్ళిపోయేవారు. ఇక మాకు మాట్లాడుకునే అవకాశమే ఉండేది కాదు. ఇలా కొన్నాళ్ళు జరిగాక నాకు అసలు విషయం తెలిసింది. దయగల ప్రక్కింటి ఆవిడ చెప్పింది ఆనాడు, అయ్యో వెర్రిపిల్ల, 10 రోజుల నాడే రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళైపోయిందే ఇద్దరికీ, ఈవేళ దాని ఇంటికి తీసుకొస్తాడు అంటూ పిచ్చిదానిలాగా అయిపోయాను. అందరినీ తిట్టేశాను ఏడుస్తూ. ఆ ఘోర విపత్తు రానే వచ్చింది. దాన్ని ప్రమీలని వెంటబెట్టుకు వచ్చారు సాయంత్రం. ఇల్లంతా పండగలా ఉంది. నేను అలాగే రాయిలా కూర్చున్నాను గదిలో. మెదడు మనసు మొద్దుబారిపోయాయి. రాత్రి 9 గంటలకు పెద్ద ఆడబిడ్డ వచ్చి నన్ను గది బయటకు పిలిచింది. నేను కదలలేదు. కదలకపోతే బలవంతంగా ఏడ్చవలసి ఉంటుంది. మర్యాదగా బయటకొచ్చి వరండాలో పడుకో అంది. సిక్కు లేకుండా ఎప్పుడు పుట్టింట పడుండే కుక్క, నా కాపురానికే కోతులు తీసావా అంటూ బల్లమీదున్న మంచినీళ్ళ గ్లాసు విసిరేశాను. ఆమె ముఖాన రక్తం చిమ్మింది. అందరూ మూగిపోయారు. చూడరా తమ్ముడు, నీ కొట్టుమోతు పెళ్ళం ఏం చేసిందో అంటూ రాగాలు ప్రారంభించింది. ఆ అసమర్థుడు వచ్చి నన్ను కొట్టును బాదినట్టు బాది బయట వరండాలోకి ఈడ్చి పారేశాడు. అత్త ఆనందంగా చూసింది. మామ మరదలు మూగివెధవల్లాగా ఊరుకున్నారు. మొగుడే దరిద్రుడైతే ఇక తక్కిన దేభ్యాల గురించి ఏమి ఏడ్చేదిలేండి. దానికేదో ఏర్పాటు చేసి పీడ వదిలేయండి. రోజు ఈ గోల కుదరదు నాకింట్లో అంటూ స్పష్టంగా చెప్పింది. ఎవరు నా కాపురం పడగొట్ట వచ్చినా చదువుకున్న టక్కులాడి, ఛి, దానిది ఓ బ్రతికేనా? మరొకతే మొగాడే మొగుడే కానీ దొరకలేదా ఈ ప్రపంచంలో దానికి? ఇలాంటి వాళ్లను నిలువున నరకాలి. 4 వీధులా మొగలో పెట్టి తులసి ఉపయోగిస్తున్న ప్రతిపదము ఆమె ఎదలోని దావానలపు తీవ్రతను స్పష్టీకరించుతున్నది. తులసి ఇంకా చెప్పసాగింది, ఆ మరణాడు నాకెవళ్ళూ తిండి కూడా పెట్టలేదు. అంత నీచంగా చూడబడుతూ కూడా ఆ ఇంట్లో మరో 1 వారం రోజులు గడిపానంటే మీరు నమ్ముతారా అక్కయ్య గారు? ఇలా వీధిని పడకుండా ఉండాలనే అంత అవమానాన్ని బాధను దిగమ్రింగుకుని అలా పడుకున్నాను. అయినా వాళ్ళు నన్ను కనికరించలేదు. ఆఖరికి ఏదో స్లో పాయిజన్ ఇచ్చి నన్ను అంతం చేయాలనే పథకంలో ఉన్నారని పసిగట్టి ఆ ఇంటి నుంచి పారిపోయి ప్రక్కింట్లో తలదాచుకుని తరువాత రహస్యంగా మా వాళ్ళింటికి పారిపోయాను. ఇంత విన్నాక కూడా మీకు నేను తొందరపడ్డాననే అనిపిస్తోందా అక్కయ్య గారు? నిర్ఘాంతపోయి వింటున్నానే కానీ నేను సమాధానం ఇయ్యగల స్థితిలో లేను. ఇటువంటి నరకంలో మళ్ళీ నన్ను తీసుకెళ్ళి పడేస్తానంటున్నారు అన్నయ్య వాళ్ళు. కానీ నా వంటి వాళ్ళు చస్తే లోకానికి ఏం లోటు లేదు. కానీ ఎందుకో నాకింకా చావారని లేదండి. అక్కడికి వెళితే నన్ను వాళ్ళు చంపేస్తారు అంటూ చిన్నపిల్లలా వెక్కి ఏడ్చింది. నాకు కనుల నీళ్లు తిరిగాయి. పోనీయండి, కాపురం ఎటూ పోయింది. అందుకు నాకు బాధ లేదు. ఇన్నాళ్ళు ఇటువంటి చవటకు కట్టుకున్నదాన్ని నడివీధిలోకి నెట్టివేయగల దౌర్భాగ్యుడికి కాపురం చేశానే శూర్పణకలకు ఊడిగం చేస్తూ అత్తయ్యా వదినా అంటూ నోరుపాడు చేసుకున్నానే, అదే నా బాధ. ఎలాగో ఓలాగా బ్రతుకుతాను అంటూ కళ్ళు తుడుచుకుని నవ్వింది. నాకు భయం వేసింది. భగవాన్, తులసికి పిచ్చి పట్టదు కదా, మరి ఆ వంట పని ఏమైంది అడిగాను. ఒప్పుకున్నాను, కానీ వంట చేయాల్సింది. ఆ అనాథాశ్రమంలో కాదంట. జీతం ముట్టినట్టు, బట్టలు ముట్టినట్టు ఆశ్రమం రికార్డులలో సంతకం పెట్టాలంట. పని చేయాల్సింది మాత్రం దానికి ప్రెసిడెంటో చైర్మన్నో ఎవడో వాడింట్లోనంట. తిండి మాత్రం పెడతారంట.
అందుకూడా ఒప్పుకున్నాను. మరి నేలచూపులు చూస్తూ చెప్పింది. మొదటి రెండు రోజుల్లోనే తెలిసిపోయింది. అతడి భార్య రోగిస్తుంది, మంచాన పడి ఉంది, చిన్న చిన్న పిల్లలున్నారు నలుగురు. అతడి ప్రవర్తన చాలా చెడ్డగా ఉంది. నిజానికి అతడు వంటకు మాత్రమే నియమించుకున్నట్లు లేదు. యుక్తిగా తప్పించుకుని బయటపడ్డాను. ఇంకా ఏమయ్యింది? ఇలాంటి రాబందలు గ్రద్దలు ఎన్ని తారసపడతాయో భవిష్యత్తులో. ఆ నౌకరీ కోసం బయట అడుగుపెట్టిన క్షణంలోనే పుట్టింటికి నాకు బంధం తెగిపోయింది. ఇక నేను వెళ్ళినా వాళ్ళు రానివ్వరు కదా. ఇప్పుడు ఏం చేద్దామని? ఎక్కడైనా ఓ గది తీసుకుంటాను, మరో నౌకరీ కోసం తాపత్రయపడతాను. అందుకే మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాను. తెగిన గాలిపటమైపోయిన తులసికి నేను దారి చూపలేను, సలహా ఇవ్వలేను, కనీసం ఉండటానికి ఆశ్రయం ఇయ్యలేనా? ఆలోచించాను. నాకు సాయంగానే ఉంటుంది, దానికి భుక్తే గడిచిపోతుంది. ఎక్కడికో పోయి ఒంటరిగా ఏం బతుకుతావు? ఎలా అవస్థలు పడతావు? ఏదో దారి దొరికే వరకు ఇక్కడే ఉండిపో అని నోటి వరకు వచ్చిన మాటనే అణిచివేశాను. వద్దని అనరు, ఎంతో జాలిగుండ మనిషే. అయినా ఇలాంటి పనికి ముందు ఆయనతో ఒక్క మాట అనాలి కదా. అందుకే నా మనసులో నీ భావాన్ని, ప్రతిపాదనను ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచాను. సాయంత్రం వెళ్దోగానిలే తులసి, కనీసం మధ్యాహ్నం వరకైనా ఉండు అన్నాను. ఈలోపుగా ఆయనే రావచ్చు, లేదా కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడవచ్చుననే ఉద్దేశంతో అంగీకరించింది తులసి. ఇద్దరం చెరో పని చేసుకుంటుండగానే టైం తెలియకుండా మూడైపోయింది. నాకు చాలా బిజీ వర్క్ ఉంది, భోజనానికి రానని ఫోన్ చేశారు. పక్కనే తులసి ఉండటం వల్ల నాకు ఏమీ మాట్లాడటానికి లేకపోయింది. భోజనానికి రానని సాయంత్రం 3 గంటలకా ఫోన్ చేయటం ఏం మనిషి? 12 నుంచి నేను ఎదురు చూస్తుంటానని తెలియదు? విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాను. మీరు ఆయన కోసం ఎదురు తిన్నులు చూస్తుంటారని, కనీసం ఆలస్యంగానైనా మీకు ఆ విషయం చెప్పాలని అనిపించింది. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన గుండెలలో మీరు మెదులుతున్నారంటే అదృష్టవంతులు కాదా అక్కయ్య గారు? అంటున్న తులసి కనులలో దిగులు వర్షించింది. భోజనం చేసి ఒక్క అరగంటైనా కూర్చోకపోతే వీల్లేదన్నంతగా అలసిపోయారు ఇవాళ పనితో. తులసి ఏవో కబుర్లు చెప్తూ కూర్చుంది సోఫాలో. నేను పేపర్ చేతబట్టి ఈజీ చైర్లో ఇలా వాలానో లేదో అలా వీధిలో కారు హారన్ వినరావడం, కొలది క్షణాలలోనే పిలపిల సీతాకొక చిరుకల బృందం లోపలికి రావడం జరిగింది. సవితా బెనర్జీ, కాలేజీలో చదువుతున్న ఆమె కుమార్తె కవిత, మిసెస్ దయాబాయి పటేల్, షీలా మల్హోత్రా, రావు మిసెస్ రావు, మీనా ట్యాండన్ హతోస్మి అనుకుంటూ లేచాను. విరామంగా కూర్చోవాలని నాకు అనిపించినప్పుడే ఇలా ఎవరో దండెత్తుతూ ఉంటారు. వాళ్ళని చూస్తూనే తులసి లోపలికి పారిపోయింది. చాలా షాపింగ్ చేశాం, సరే ఇలా మిమ్మల్ని కూడా చూసిపోదామని. ఏం చేస్తున్నారు అంటూ భారీ శరీరాలను సోఫాల్లో చేరవేశారు. చల్లటి పానీయాలను సేవించాక సంభాషణలు చిత్తం వచ్చిన రీతిని కొనసాగించారు. మేము ఇన్నిసార్లు వచ్చాం, మీరెప్పుడూ రారు మా ఇంటికి, మిసెస్ పటేల్ ఆరోపించింది. ఎప్పుడు ఇంట్లో ఎలా తోస్తుంది? మిస్ కవిత ఆరా? నవ్వి ఊరుకున్నాను నేను. ఆ బైది బై, షీలా ప్రారంభించింది. మిసెస్ దామోదరం ఎంతకలా పారిపోయింది మమ్మల్ని చూసి. తేగలా లోపలికి కణులు చికిలించి చూడసాగింది. నేను సమాధానం చెప్పేలోగానే సవితా బెనర్జీ ప్రారంభించింది. అసలు ఆమెకు మీకు అంత దోస్తీ ఏమిటి? మీకు ఆమె అసలు ఎలా పరిచయం? దోస్తీ ఏముంది, మనందరికీ ఆమె పరిచయస్తురాలే కదా. మీ అందరితో ఉన్న దోస్తీ వంటిదే ఆమెతోనూ ఉన్నది అన్నాను. ఈ మాట విని ఎవరి ముఖమూ బాగులేదు. ఏమోలేండి, మొగుడు వదిలేశాక మా ఎవరిళ్ళకి రానే లేదు, మరి మీ ఇంట్లో రోజులు ఉంటున్నట్టు వింటున్నాం అన్నది షీల. ఎందుకిలా మాట్లాడతారు కొందరు అనుకుంటూ నివ్వెరపాటుతో చూడసాగాను నేను. తులసి వింటే ఎంత బాధపడుతుంది? మీ ఇంట్లో ఏమైనా ఆయాగా కానీ కుదిరిందా? మరొక ఆమె ప్రశ్న. అంతలో లోపల నుంచి తులసి బాణంలా దూసుకొచ్చింది. మీ అందరిలాగా కాకిలా పొడవకుండా ఆవిడ నాకు కాస్త సానుభూతి చూపుతుంది, అందుకే ఆమె గారి దగ్గరికి వస్తున్నాను. ఇందులో మీరంతా అంతగా వింతగా చూసి విట్టూరంగా అడగాల్సినది ఏమి ఉంది అన్నది షీలా ముఖంలోకి తీక్షణంగా చూస్తూ. ఈసారి మరింత ఆశ్చర్యపడ్డాను. నలుగురు కూర్చున్నప్పుడు తలెత్తటానికి, కుర్చీలో సరిగా కూర్చోవటానికే ఇబ్బంది పడిపోయే మొగబాటస్తురాలు తులసేనా? ఈమే అనుభవాలు స్వభావాలను ఎంతంత తీక్షణంగానైనా మార్చగలవు. గంగికోవు కూడా చీల్చి చెండాడే పెద్ద పులి కాగలదు. బావుంది, మాకే కాకుల్లా పొడవటానికి? ఎవరి కర్మ వాళ్ళది, ఉన్నమాటకి ఉలికెందుకు? షీలా సవిత గొణుక్కున్నారు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? పాపం చాలా కష్టమే వచ్చింది మీకు. మనసులో ఏముందో కానీ పైకి మాత్రం సానుభూతితోనే పరామర్శించాడు టాండన్ తులసిని.
తులసి నవ్వుముఖంతోనే జవాబిచ్చింది. ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు. నిన్న మొన్నటి వరకు నేను ఈ అందరిలాగానే నవ్వుతూ త్రుళ్ళుతూ బ్రతికాను. భవిష్యత్తును గురించి భయమే లేకుండా. ఎప్పుడు మొగుడు చస్తాడో లేదో, చచ్చిన వాడితో సమానమైపోతాడో తెలియదు కదా. ఇవాళ పచ్చగా ఉన్న చెట్టు రేపు మాడిపోతే దాని మీద పక్షులు వెనక్కి చూడకుండా ఎగిరిపోయినట్లే సాటి ఆడదాని జీవితం నట్టేట కలిస్తే స్నేహితులు అయిన వాళ్ళు కూడా వదిలేసి ఇంకా నాలుగు రాళ్ళు విసురుతారు. అంతేగాని ఏమో రేపు ఇదే గతి మనకు పడితే మనమేం చేస్తాం అనే యోచన కాస్త ఉంటే ఈ విధంగా మాట్లాడేవారే కాదు ఎవరు. బాగుంది, పోడిదానికి దండం పెడితే నాలాగే వర్తిల్లు పది కాలాల పాటు అని దీవించిందంట మిసెస్ రావు తగ్గు స్వరంతో. అన్నప్పటికీ ఆ భాష నాకే కానీ అక్కడ మరెవరికీ తెలియనిదైనప్పటికీ ఆ ముఖంలోని క్రోధాన్ని బట్టి అదేదో దోషణా భాష అని అందరికీ తెలుస్తోంది. మనకెందుకు గోళ, రండి పోదాం. అందరూ పిలపిలలాడుతూ లేచారు. వీళ్ళంతా ఒకనాడు తులసితో సరసంగా మాట్లాడుతూ ఇంటికి రాకపోకలు సాగించుతూ ఉండేవారే. ఎంతలో ఎంత మార్పు! మర్యాదకు గేటు వరకు వెళ్ళాను సాగనంపటానికి. మీనా కొంచెం వెనుకగా ఉండిపోయి నాతో గుసగుసలుగా అన్నది, అలా చూడండి ఎంత సిగ్గులేనితనమో. ఏమిటో అని అటు చూశాను. కారు దగ్గర సవిత ట్యాండంతో ఏమిటో విరగబడి నవ్వుతూ చెప్తోంది. అతడు శ్రద్ధగా వింటున్నాడు, ఆమెనే దీక్షగా చూస్తూ. చీర చెరుగు ఉండవలసిన స్థానంలో లేదు. ఆమె నవ్వుకు చిత్ర విచిత్రంగా ఒళ్ళంతా కదిలిపోతోంది. పక్కనే చెట్టంత కూతురు కవిత ఆ నడి రోడ్డుపైనే మేకప్ సరి చేసుకుంటోంది హ్యాండ్ బ్యాగ్ తెరిచి. మరో అడుగు దూరంలో మిసెస్ దయాబాయి మిస్టర్ రావు భుజం మీద చెయ్యి వేసి మరీ ఏమిటేమిటో ఎడతగని సోది చెప్తోంది. రంగుల రాట్నం ఆగింది. దిగి వస్తూనే మమ్మ నమస్కరించింది తులసి. బావున్నావా? ఎక్కడా రావటం లేదు అన్నాను పలకరింపుగా. ఆ ఇలాగే, ఇదిగో ఉద్యోగం దొరికింది, ఖాళీ ఉండటం లేదు. రావటానికి ఈ పిల్లల్ని రోజంతా సంరక్షణ, స్కూలుకు పంపటం, తీసుకురావటం అంతా నా పనే అనుకోండి. ఏదో సుఖంగానే జరిగిపోతోంది. ఇంతకీ ఎవరింట్లో నా ప్రశ్న చెప్పింది ఆయన పెద్ద ఆఫీసర్. ఆమె గారికి ఇంటా బయట పార్టీలు హడావుడి తీరికే ఉండదు. ఉన్నా కుర్చీ దిగదు. వంట మనిషి, మాలి, నౌకర్లు, డ్రైవరు చాలామంది ఉన్నారు. ఆయాను నేనున్నాను, బాగానే చూస్తున్నారు. నాకు సర్వెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. ఏదో బ్రతుకు వెళ్ళిపోతోంది. ఆయాను అనే మాట వినంగానే ఒక్కసారి త్రుళ్ళిపడ్డాను. సవిత వాళ్ళందరూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరి ప్రవర్తన ఏమిటి, ఆయాగా చేరిందా తులసి అని అడిగినప్పుడు ఇక ఆమెను తను ఆదరంగా ఆహ్వానించిన తనని పదే పదే ఇంటికి వస్తూ ఆమెని అవమానిస్తారని తలచి 100 రూపాయలిచ్చి పంపించేశాను ఆ రోజు అని అనుకున్నారు. బాగానే చూస్తున్నారు, బాగానే ఉన్నాను అని 10 సార్లు చెప్పిందే కానీ ఆ కనులలో ఏదో దిగులు కొట్టవచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. ఈరోజు ఇంట్లో ఎవరో మంత్రి గారికి పార్టీ ఇస్తున్నారు. అంచేత 11 వరకు పిల్లల్ని బయట త్రిప్పి తీసుకెళ్తాను. 11కి కారు డ్రైవరు వస్తారు. వాళ్ళని నేను చూశాను. ఊళ్ళో చాలా పడుకుబడి ఉన్నవాళ్లే. వేషభాషలు, పద్ధతులు అంతా కూడా అల్ట్రా మోడర్న్ అన్నమాట అన్నాను. అవును, మీకు తెలియనిదే ఉంది. ఎక్కువ మాట్లాడితే పిల్లలు పసిగట్టి ఇంట్లో చెప్పగల ప్రమాదం ఉంది. వస్తాను మరి. అలాగే చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎప్పుడైతేనేం, మొత్తం 200 ఇవ్వాలి మీకు నేను, మెల్లమెల్లగా తీర్చుకుంటాను అన్నది మందస్వరాన. చాలే, నేను అడిగానా? ఆ విషయం మర్చిపో. ఎక్కడో ఓ చోట నీకు కాస్త అవలంబన దొరికింది, అదే నాకు తృప్తి. ఇంటికొస్తూ దారిలో అన్నాను నేను. తులసి చూస్తే బొత్తిగా పూర్వకాలపుది. ఆ ఇంట్లో అన్నీ అధునాతన పద్ధతులు. ఆవిడ కూడా త్రాగుతుంది మగవాళ్ళతో సమానంగా. 2-3 పార్టీలలో చూశాను. తులసి ఆ ఇంట ఎక్కువ కాలం నిలవలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. కానీ జీవితం వెళ్ళదీసుకోవాలి కదా, నచ్చకపోతే మాత్రం ఏం చేస్తుంది పాపం అన్నారు. మా అభిప్రాయం సరైనదే కానీ అంచనా మాత్రం పూర్తిగా తప్పని రుజువు చేసింది. 15 రోజుల అనంతరం వచ్చిన తులసి సంభాషణ. పిల్లలకు పళ్ళు, బిస్కెట్లు తెచ్చింది. ఎందుకు ఇవన్నీ తులసి అని కోప్పడ్డాను. కష్టకాలంలో ఆదుకున్నందుకు అన్నది. ఏం ఆదుకున్నాను, 4 రోజుల ఆశ్రయం కూడా ఇవ్వలేకపోయాను. కాకి మోకకి జడిసి ఇలా వచ్చేంత తీరికెలా దొరికింది అని అడిగాను. వారంతా ఎక్కడికో ఊళ్ళు చూడటానికి వెళ్తున్నారు. 4 రోజులు నాకు తీరికే. మరి పిల్లల్ని చూడటానికి వెంటనే ఒక్కర్లేదా? ఏమోనండి, వారివన్నీ చిత్రమైన పద్ధతులు. మరో 2 కుటుంబాల వారు వీరు కలిసి 2 కార్లలో వెళ్తారు.
ఖాళీ లేకనా అంటే కాదు, అక్కడ జరిగేవి నౌకర్లకు తెలియరాదని అనుకుంటాను. ఏం జరుగుతూ ఉంటాయి అర్థం కాక అడిగాను. చెప్పకూడదనుకోండి, కానీ మీరే కదా, అందుకు చెబుతున్నాను. వాళ్ళంతా చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. ఆయన ఇంట్లో లేకపోయినా సరే, ఊళ్ళో లేకపోయినా సరే, అతడి స్నేహితులట, పెద్ద బిజినెస్ వాళ్ళట. రాత్రింబవళ్ళు ఆమెతో గడుపుతారు. ఆమె తాగుతుంది, వాళ్ళు తాగుతారు. అటువంటి రోజులలో ఆమె గారు పిలిస్తేనే కానీ మేమసలు ఆవిడ గదుల వైపు పై అంతస్తులలోకి వెళ్లరాదు. ఆయన అలాగే తప్పతాగి ఇల్లు చేరుకుంటారు. ఏ తెల్లవారుజాముకో, ఆదివారం ఉదయం మాత్రం ఇద్దరూ పిల్లల చదువులన్నా ఎలా ఉన్నాయో, ఏమి కావాలో తెలుసుకుంటారు. పిల్లలకు జ్వరం వచ్చినా నేనే చూసుకోవాలి. కనీసం రాత్రులైనా ఆరోగ్యం లేగా లేని బిడ్డ దగ్గర పడుకోదావిడ. పోనీలే, ఈ 4 రోజులు మంచి విశ్రాంతి దొరికింది. కొంచెంసేపు ఏదో చెప్పనా వద్దా అని తడపటాయిస్తూ ఉండిపోయింది. ఆఖరుకు చెప్పింది, మొన్న పిల్లల్ని పార్కుకు తీసుకెళ్లాను సాయంత్రం. అక్కడ అతను కొత్త భార్యతో కనిపించాడు. దామోదరం గారా, నేను తప్పించుకుని పోబోయినా అతడు తనంతట తానే వచ్చి దారికట్టుగా నిలబడి మాట్లాడాడు. ఏమని? కుతూహలంగా అడిగాను. ఏవైనా మనసు మారిద్దట? ఆ రాక్షసులకి మనసు మారుతుందా? నేను అలాగే ఆశపడ్డాను. పోనీ దయతలిచి రమ్మంటే అలాగే పోదాం. ఈ లోకం అందరి చేత అవమానించే పడే కంటే భర్త చంపేసినా చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ పాషాణాలలో మార్పు రాదండి. మరి ఏమిటి మాట్లాడాడు? ఇంకా ఈ ఊళ్ళో ఉండి ఏమిటి చేస్తున్నావు అని ముఖం మటమటలాడించుకుంటూ అడిగింది ప్రమీల. ఏ, ఇది నీ బాబు రాజ్యమా, నీకేం బాధ అన్నాను. సిక్కు శరం వదిలిపెట్టేసిన దానికి మాటలకేం లోటు అన్నది. సాటిదాని కాపురం నిలువునా కూల్చేది ఇలాంటి దానికంటే సిక్కు శరం లేనిది ఈ ప్రపంచంలో ఉండదన్నాను నేను. అతడు కల్పించుకున్నాడు, ఓ కారు, డ్రైవరు, మంచి మంచి బట్టలు, గొప్పవాడినే పట్టావే అన్నాడు హేళనగా. ఎటో పోరాదా, ఎందుకిక్కడ ఈ కూలి నాలీ చేస్తూ నా పరువు తీయటం? నెల్లాలలో పోకపోయావంటే మళ్ళీ ఊళ్ళో ఎలా ఉంటావో చూస్తాను అన్నాడు బెదిరింపుగా. నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. పిల్లలు డ్రైవరు చూస్తున్నారనే భయంతో చెప్తున్న తులసి ముఖం జీవరించింది. పెదవులు కంఠము ఆవేశంతో వడకసాగాయి. పిల్లలు కలగకపోవటం దోషమా? నిర్దయగా నన్ను ప్రపంచంలో తోడేళ్ల నడుమ వదిలేసి పైగా పరువుగా బ్రతకమంటున్నాడు. ఎలా పరువుగా బ్రతికేది? వలవలా ఏడ్చింది. ఆత్రంగా చుట్టం మినహా నేను చేయగలిగిందేముంది? పరువు కావాలి కదూ వాడికి. గబగబా కళ్ళొత్తుకుని మాట్లాడుతున్న తులసి కనులలో నేనెన్నడూ చూడని కక్షాక్రౌర్యాలు కనపట్టి నా మనసు అలజడి పొందింది. చూడండి, పరువు నిలువున తీస్తాను, నా కక్ష తీర్చుకుంటాను. ఎలా పరువు మర్యాదలతో బ్రతుకుతాడో, ఎలా ఆ క్రొత్త పెళ్ళంతో కులుకుతాడో నేను చూస్తాను. వెర్రిది, కోపంలో ఏదో అంటోంది కానీ నిరాధారురాలైన అబల ఏమిటి చేయగలదు? ఇనుప స్తంభం లాంటి మగవాడిని. ఆ 4 రోజులు ఆ మాట చాలాసార్లు అన్నది తులసి. మరిచిపో తులసి, ఏదో వాగాడు పోని అని సమాధానపరచబోయానే కానీ సలహా ఇచ్చినంత తేలిక కాదు అనుభవించటం. అన్నంత పని చేశాడు దామోదరం. ఏం చేశాడో, ఎవరి చేత చెప్పించాడో తెలియదు కానీ తులసి పనిచేస్తున్న ఇంటి యజమానురాలికి తులసిపై అయిష్టము అనుమానము ఏర్పడిపోయాయి. ఫలితంగా తులసి ఉద్యోగం ఊడిపోయింది. ఎటుపోయిందో ఏమో తులసి మా ఇంటికి రాలేదు, ఎక్కడా కనిపించనూ లేదు. కొన్నాళ్ళు అరుణిత్యం జ్ఞప్తికి వచ్చేది. క్రమక్రమాన అప్పుడప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేది. ఆనాడు దీపావళి, తులసి ఎంతైనా జ్ఞాపకం వచ్చింది. దీపావళికి హోలీకి ఆమె పిల్లలందరికీ ఏవేవో బహుమతులు ఇచ్చేది పాపం. పిల్లలు లేక ప్రేమ కొద్దినో ఎందుకో. రాత్రి బాణాసంచాల హడావుడి అయినాక ఊళ్ళో ఎవరెవరి నుండి ఆహ్వానాలు వచ్చాయా అని ఓసారి ఆహ్వాన పత్రికలన్నీ తీసి చూశాం. లక్ష్మీ పూజకి ఆహ్వానం అనేక మంది నుండి. మార్వాడీలు ఈరోజు పూజ చేసి ఖాతాలు అవి అన్నీ కొత్తగా మొదలు పెడతారు. ఆనందలాల్, బసంతలాల్ అనే అతని నుండి ప్రత్యేకమైన ఆహ్వానం. ఆ రాత్రి 12 గంటలకు పార్టీ. క్యాబరే డాన్సులతో ప్రారంభోత్సవం చేస్తున్నాడు కొత్త హోటల్కి. ఎవరబ్బాయి ఆనందలాల్, పొత్తిగా ముక్కు మొహం తెలియదే, ఇంత పరిమాల ఆహ్వానించాడు. కాసేపు ఆలోచించాం. ఎవరైతేనే క్రొత్తగా పాష్ హోటల్ ప్రారంభిస్తున్నట్లున్నాడు. పద, పూజలు ఎప్పుడూ ఉండేవే, క్యాబరే చూద్దామన్నాడు. అయ్యో కాదు మరి, వెళ్ళండి వెళ్ళండి అన్నాను చిరుకోపంతో. ఏ, నీతో గుళ్ళు గోపురాలకి నేను రావటం లేదు, రావాల్సిందే నువ్వు. త్వరగా తయారుక. ఆహుతులలో మాకు పరిచయం ఉన్నవారు, తెలిసిన వారు చాలామంది ఉన్నారు. సబితా బెనర్జీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో పూసుకు పూసుకు తిరుగుతూ మాట్లాడుతోంది. ఏమిటేమిటో కూతుర్ని పరిచయం చేస్తోంది. ఈవిడ కూతుర్ని కూడా వెంటేసుకుని వచ్చింది ఎందుకో, పెళ్లి కాని దాన్ని.
మరో సీతాకోక చిలుక చాటుగా విమర్శిస్తోంది. అంతటి సందట్లోనూ తులసిని జ్ఞాపకం తెచ్చే వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఇటు దామోదరం ప్రమీల, అటు ఆమె కొన్నాళ్ళు ఆయాగా పనిచేసిన ఇంటి దంపతులు. హోటల్ యజమానిని ఊరిలోని పెద్ద తలకాయ ఒకతను చాలా ఘనంగా పరిచయం చేశాడు. కేవలం ప్రజాసేవకే ఆ హోటల్ ప్రారంభించాడంట. చాలా బాగున్నదనిపించింది ఆ వాక్చాతుర్యం. డ్రింక్స్ సరఫరా అవుతున్నాయి. తర్వాత హోటల్ యజమాని క్లుప్తంగా అందరి సహకారాన్ని, గుర్తింపును కోరుతూ ఎల్లప్పుడూ తన హోటల్కి వచ్చే కస్టమర్స్కి చక్కటి సేవ చేస్తానని వాగ్దానం చేస్తూ అతిథుల గౌరవార్థం ఆనాడు సిటీకే క్రొత్తదైన గొప్ప క్యాబరే డాన్సర్ను తెచ్చానని సగర్వంగా చెప్పుకున్నాడు. వెంటనే లైట్లు ఆరిపోయి ఎర్ర లైట్స్ ఫోకస్ అవుతుండగా నెమలిలాగా అడుగులు వేస్తూ ప్రవేశించింది. నెమలి పించం వగైరా ధరించిన ఒక నాచ్యకత్తె, మెరిసే చెంకీ దుస్తులు. అందరూ ఆత్రంగా చూస్తుండగా వాద్యాలు మ్రోగసాగాయి. ఆమె డాన్స్ ప్రారంభించింది. చూసిన కొలది ఆ ముఖం ఎంతో పరిచయంగా కనపట్టసాగింది నాకు. కానీ కనురెప్పల దగ్గర నుంచి విపరీత అలంకరణతో ఉన్న ఆ వేషంలో గుర్తించడం కష్టం కదా. పాట చాలా భావయుక్తంగా ఉంది. మంత్రంగా ప్రారంభమై తారాస్థాయిని అందుకుంది. బోలో మై కౌన్ హూ బోలో ముజె పెహచాన్ లియా క్యా, నేనెవరినో చెప్పుకో, నన్ను గుర్తుపట్టావా, క్యా నహి పెహచానా అంటూ దామోదరం కనులలో కనులు పెట్టి అడుగుతూ అతడి చెంప మీద ఒక్కటి కొట్టింది సుతారంగా. లైటు రంగు మారింది. ఒక వలువ తొలగింది. కొత్త చరణం మొదలుపెట్టింది. ఆ చరణభావం, నేనొకప్పుడు ఒకరికే దేవతను, ఇప్పుడు మీ అందరికీ దేవిని. ఒకనాడు నన్ను మీరంతా వద్దు పొమ్మన్నారు, ఇప్పుడు నా చుట్టూనే మీరంతా తిరుగుతారు. చరణం ముగించుతూ మరల క్యా కోయి నహి పెహచానా, ఆప్పి నహి పెహచానా అని దీర్ఘం తీస్తూ మా ఎదుటి టేబుల్పైకి వచ్చి కూర్చుంది. వాయిద్యాలకు అనుగుణంగా శరీరం తమాషాగా త్రిప్పుతూ ఉలిక్కిపడ్డాను నేను. ఆమె తులసి. కంగారుగా ఆయన దశ తిరిగాను. పక్కపక్క నవ్వింది. అచ్చా పెహచాన్ లియానా అంటూ వెళ్ళిపోతుండగా మరో వస్త్రం అదృశ్యమైంది. ఆమె తులసి కదూ మెల్లగా అన్నాను తన్మయమై చూస్తున్న తనతో. ఎక్కడా? చుట్టూ ఉన్న అందరివైపు చూడసాగాడు. ప్రేక్షకుల్లో కాదు ఆ డాన్సర్ అన్నాను మరలా. చాలే, చాలా విసుగ్గా ఉంది ఆయన ధోరణి. ఇక్కడ కూడా నీ బుర్రలో ఆవిడే తిరుగుతున్నట్లుంది. తులసి అంటావు, మరో కాసేపటికి మన పని మనిషి చంపాబాయి అంటావు. అతగాడు చెప్పలేదు సిటీకే కొత్త డాన్సర్ అని? నాకు నోరు మూసుకోక తప్పింది కాదు. కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. ఇంతగా ఆమె పోలికలున్న ఈమె ఎవరప్పా? మరో చరణం పూర్తి చేసి మరలా అలాగే కొందరి వద్దకు వెళ్ళి అడుగుతోంది, నన్ను గుర్తుపట్టారా అని. ఆఖరున వెర్రిగా ఊపింది శరీరాన్ని. ఆరుగురు మగ డాన్సర్స్ తమ చేతులతో ఆమెను పైకెత్తి పట్టుకున్నారు. చప్పట్లు మిన్నంటాయి. నాట్యం ముగిసింది. చిన్న చిన్న రెండు పేరికలు మాత్రం మిగిలాయి నాచ్యకత్త శరీరంపై. లైట్లు వెలిగాయి. ఇంతవరకు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తిన నాచ్య శిరోమణి శ్రీమతి తులసి అంటూ ప్రకటించాడు హోటల్ యజమాని. ఆమె నవ్వుతూ అందరికీ నమస్కారాలు చేసి చేసి నిష్క్రమించింది లోపలికి. ఇదేమిటి ఇదేమిటి? అందరి కనులలో ముఖాలలో ఒకే ప్రశ్న తాండవిస్తోంది. తులసా చంపాబాయా అంటూ విసుక్కున్న కనులు కిమ్మనలేదు. ఒక్కసారి పరిచితులందరి కనులు దామోదరం వైపు తిరిగాయి. అతడు ప్రమీల వడివడిగా పారిపోతున్నట్లే పోతున్నారు. వెనక ఏవో తరుముకొస్తున్నట్లు. ఆ ఇలాంటి లొసుగేదో లేనిదో లేనిదే ఆ మొగుడెందుకు వదిలేస్తాడు? నేనప్పుడే అనుకున్నాను ఎవడో బాగా డబ్బున్నవాడిని పట్టుతుంది సుమా అని. సవిత ఆమె బృందం సభ్యులు ఒక్కొక్కరే తమ తమ అమూల్య అభిప్రాయాలను వెలిపుచ్చసాగారు. తలమునకలయ్యే ఆశ్చర్యంతో వెలుపలికి వస్తుండగా ఒక పేరర్ పరుగున వచ్చి ఒక ఉత్తరం నా చేత ఉంచి వెళ్ళిపోయాడు. తులసీజీ అని మాత్రం చెప్పి ఇంటికి వెళ్ళి చదవండి అని ఉన్నది కవరు పైన. నా ఆత్రం వర్ణాతీతం. ఇల్లు చేరగానే ఇంకే పని చూడకుండా ఆత్రతతో కవరు విప్పాను. తాను కుతూహలంగా వచ్చి ప్రక్కడే నుంచి చదవసాగారు. దీదీజీ నమస్తే. నన్ను గుర్తుపట్టినా ఇదెలా సంభవం అనుకుంటారు మీరు? నేను తులసినే. ఇక్కడికి ఈ అవతారంలో ఎలా వచ్చాను అన్నది వివరంగా చెప్పితే చాలా అవుతుంది. క్లుప్తంగా చెబుతాను, మనస్సాక్షిగా చెబుతున్నాను. నేను ఎంతో పవిత్రంగా బుద్ధిగా బ్రతుకుదామనే అనుకున్నాను. ఈ విశాల ప్రపంచంలోనికి ఒంటిగా నెట్టివేయబడినప్పుడు చాలా రోజులు అందుకే పోరాడి అలసిపోయాను. ఎన్నో నౌకరీలు మారాను. కొలది నెలల్లోనే నేను ఆయాగా పనిచేసిన ఇంటికి కూడా ఓ నమస్కారం కొట్టిపోదును. ఆనాడు పార్కులో దామోదరం అతడి కొత్త భార్య నన్నలా బెదిరించి అవమానించి ఉండకపోతే
నేను సర్వనాశనమే కావచ్చు కాని కక్ష తీర్చుకోవాలనే ప్రతిజ్ఞ పట్టాను. అందుకే త్రాగుపోతూ నీతి నియమాలు లేనివాడు అయినా ఆ ఇంటి యజమాని నుండి నన్ను నేను రక్షించుకోవాలనే ప్రయత్నమే చేయలేదు. సవితా బెనర్జీ ద్వారా దామోదరం ఇంటి యజమానురాలి మనసులో విషం కురిపించాడు. ఫలితంగా ఆమె నాకు ఉద్వాసన చెప్పింది. కానీ యజమాని మాత్రం రహస్యంగా నన్ను వేరే ఇంట ఉంచాడు. కొన్ని రోజులకు అతడే నన్ను ఈ హోటల్ యజమానికి ఒప్పగించాడు. ఇప్పుడు నా ఆరాధకులు ఎందరో. పరువుగా బ్రతకాలంటే కష్టం కానీ ఇలాంటి జీవితంపై ఎంత సుఖమో. తర్వాత ఏ నరకానికైనా పోనీయండి, పర్వాలేదు. దామోదరంపై కక్ష తీర్చుకున్నాను చూశారా, నేనే మీకందరికీ ఆహ్వానాలు పంపింది. నా అదృష్టం కొలది అందరూ వచ్చారు. ముఖ్యంగా దామోదరం కొత్త భార్యతో వచ్చాడు. మహా ప్రొఫెసర్ని కనుక ఎవరో ఇంత ప్రత్యేకంగా ఆహ్వానించారని విర్రవూగుతూ వచ్చినట్టున్నాడు పాపం. నన్ను గుర్తుపట్టాడు ఎలాగా, మీ అందరి సమక్షంలోనూ. అదే నాకు కావాలి. ఇప్పుడేమైంది అతడి పరువు? నన్ను ఈ ఊళ్ళో ఉండనీయనన్నాడు కదా, ఇప్పుడు తను ఎలా ఉంటాడు ఇక్కడ? నా చుట్టూ ఎంత బలగం ఇప్పుడు. నన్ను అతడు ఏమీ చేయలేడు. ఇది దామోదరం పెళ్ళాంరా అంటాడు చూసిన ప్రతివాడు. నన్ను అతడు అనుభవింపచేసిన నరకయాతనకు ప్రతిఫలం ఈ చిత్రహింస. పాపపుణ్యాల సంగతి నేను ఆలోచించను ఇంకా. ఈ అవమానం వాడొక్కడిదే కాదు, ఆ కొత్త భార్యకు, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, ఇంటి మొత్తానికే అవమానం. నిష్కారణంగా అన్యాయానికి గురైన నా వంటి అభాగినులంతా ఇలాగే తమ తమ జీవితాలను బలిదానం కావించుకుంటే కానీ ఈ అభినవ నరకాసురుల పీడ తగ్గదు, శూర్పణకల పొగరు అణగదు. మీరు నన్ను క్షమించినా క్షమించకపోయినా అర్థం చేసుకోగలరు నా ఎదలోని దావానలాన్ని. అందుకే ఇంత వివరంగా నా స్థితిని విశదపరుచుకున్నాను. నా బ్రతుకు హీనమైపోయిందని నాకు తెలుసు. నాకు కుక్కచావే ప్రాప్తించవచ్చు, కానీ ఆఖరు క్షణాన మాత్రం మిమ్మల్నే, నా దీనదశలో ఆదుకున్న మిమ్మల్నే తరుచుకుంటాను అక్కయ్య గారు. ప్రస్తుతం నేను కొత్త తులసిని, మరణించిన పాత తులసి కొరకై సానుభూతితో నిండు మనసుతో ఓ కన్నీటి చుక్క రాల్చగలరు కదూ. ఈ విధంగా బ్రతుకుతున్న నేను ఇక మీ ఇంట అడుగుపెట్టే అర్హత కోల్పోయానని తెలుసు. అందుకే ఈ లేఖ. ఇంకెప్పుడూ ఇలా విసిగించను. సెలవు. జియాజీకి నమస్కారాలు. చిరంజీవులకు నా ముద్దులు. తులసి.